నమస్తే మేడం. నమస్తే మ్యామ్. మనం కొన్ని నెంబర్ల గురించి చాలా వింటూ ఉంటాం, ఈ నెంబర్లో పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేసి. అలాగే 32 అనే నెంబర్ గురించి చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. అయితే దాని ప్రాముఖ్యత ఏంటి? అసలు 32లో పేరు పెట్టుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఒకసారి తెలియజేయండి. తప్పకుండా. నెంబర్ పవర్ఫుల్గా ఉంటుందండి, అన్డౌటెడ్లీ పవర్ఫుల్గా ఉండేవి నెంబర్స్ మాత్రమే. ఈ నెంబర్ ఎంత పవర్ఫుల్గా ఉండాలంటే మనం తీసుకునేది అక్షరాల సహాయం. సో ఇక్కడ అక్షరం కూడా పవర్ఫుల్గా ఉండాలి. చాలా కష్టాల్లో ఉన్న వ్యక్తికి 32లో పేరు పెడితే కష్టాలన్నీ తగ్గిపోయినాయి. ఫినాన్షియల్గా ఫెయిల్ అయినటువంటి వ్యక్తికి 32లో పేరు పెడితే సక్సెస్ వచ్చేసింది, లేకపోతే 32లో పేరు పెట్టుకున్నాం మాకు ఉద్యోగం వచ్చేసింది, 32లో మేము పేరు పెట్టుకున్నాం చాలా బాగున్నాం, ఇది మీరు అంటున్నారా లేకపోతే మేము 32 గురించి ఇలా ప్రచారం చేసాము? ఉన్న మాట ఉన్నట్లుగా చెప్పాలి నిక్కచ్చిగా అంటే అన్ని నెంబర్లలాగే 32 ఉంటుందండి. ఆ మాటకొస్తే ప్రతి నెంబర్ ఈక్వల్గానే ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్గా మీకు ఏ నెంబర్ పడుతుంది, జనరల్గా వద్దండి. జనరల్గా చాలా నెంబర్లు మంచివే. 100 మంచిదే, 72 మంచిదే, 75 మంచిదే, 23 మంచిదే, 32 మంచిదే, 41 ఇంకా మంచిదే. అన్ని నెంబర్లు మంచివి, బట్ జనరల్గా మాత్రమే. పర్టికులర్గా మీకు ఏ నెంబర్, ప్రతి మనిషికి తన లైఫ్ టైంలో తనని ఏదో ఒక నెంబర్ ఫాలో అవుతుంది అని కొంత గమనింపు ఉంటుంది. నేను ఏ పని చేసినా ఈ నెంబర్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది అని చాలామంది అంటూ ఉంటారు. ఆ నెంబర్ 32నే కానక్కర్లేదండి, 22 కూడా కావచ్చు, 31 కూడా కావచ్చు, ఏ నెంబర్ అయినా కావచ్చు. సో ఇక్కడ కొన్ని నెంబర్లు ఎందుకు ఇలా ఉన్నాయి అంటే న్యూమరాలజిస్టులుగా మాకు ఉండే అభిప్రాయాల మేరకి మేము ఎక్కువ కష్టపడకుండా మీకు నేమ్ కరెక్షన్ ఇవ్వాలి అంటే మేము ఎంచుకున్న మార్గం 32. ఎస్, మేము ఎంచుకున్న మార్గం 32. ఆ మేములో మీరు కూడా ఉన్నారా అని నన్ను అడిగితే, నా కన్సల్టెన్సీ తీసుకున్నటువంటి చాలామంది వ్యక్తులకి తెలిసే ఉంటుందండి, నేను పెద్దగా 32 వెనకాల ఎప్పుడు పడను. నాకు అన్ని నెంబర్లతో పాటు ఆ నెంబర్ కూడా ఒకటి. నిజంగా 32కి కనుక అంత పవర్ ఉంటే, మీకు ధనాన్ని ఇస్తే నేను ఫ్రీగా మీ అందరి పేర్లు 32లో మార్చి ఇచ్చేస్తానండి. చాలా ఈజీ మ్యాటర్ అది. నేను లైవ్లో చెప్తాను మీ పేరు ఎలా మార్చేసుకుంటే 32 వస్తుంది, మీరు 32లో పెట్టుకుంటే ఎలా కుబేరులు అయిపోతారు. ఉద్యోగం రావటం లేదా, మీ పేరులో 6 వేసుకోండి, 32 అవుతుంది, మీకు ఉద్యోగం వస్తుంది. ఇది చెప్పడానికి నేను ఇలా వీడియో ద్వారా మీ దాకా రావాల్సిన అవసరం లేదు, బట్ 32 పడే చోట పడితే, ఒక డేట్ ఆఫ్ బర్త్ని బట్టి 32లోనే నెంబర్ ఉండాలి అని అంటే, అక్కడ అన్నీ ఒప్పుకుంటే 32 బాగుంటుంది. ఆ మాటకి వస్తే 19 బాగుంటుంది, ఆ మాటకి వస్తే 20 కూడా బాగుంటుంది. నెంబర్ మీకు పడాలండి. సో ప్రతి నెంబర్కి కొన్ని డిస్టింక్ట్ పవర్స్ ఉన్నాయి అంటుంటారు. ఆ నెంబరు కనుక డేట్ ఆఫ్ బర్త్లో మనకి కనపడితే, మీ పేరు ఒక నెంబర్లోకి మేము మార్చుతున్నాము అంటే ఆ నెంబరు ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడ ఒక చోట కనపడి తీరాలి. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి నెంబర్స్లోకి మనం పేరు మార్చేసుకోవటం వల్ల 32 కాదండి, 41లో పెట్టుకున్న మనకి కలిసి వచ్చేదైతే ఏమీ ఉండదు. అండ్ ఒక విషయం అయితే మీకు చెప్తాను, మనకి తెలిసి చదివినా తెలియక చదివినా మంత్రాన్ని చదివినప్పుడు ఎంతో కొంత మంచి అయితే జరుగుతుంది. అలాగే 32లో పెట్టినా ఇంకే నెంబర్లో పెట్టినా దాన్ని కొంతకాలం మనం ఫాలో అయినప్పుడు చాలా బాగున్నట్లు అనిపిస్తుంది, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ సైలెంట్ అయిపోతుంది. ఆ సైలెంట్ అవ్వడాన్ని, ఇవ్వడాన్ని, ఇవ్వకపోవడాన్ని, వీటన్నిటిని గమనింపులోకి తీసుకుంటే ప్రతి నెంబర్కి ఈ లక్షణాలు ఉన్నాయి. 32కి మాత్రమే ఇది ఎందుకు వచ్చింది అంటే, నాకు తెలిసి గత 20 ఏళ్ల నుంచో 30 ఏళ్ల నుంచో ఈ 32ని ఇలా హైప్ చేయటం జరిగింది. వేరాజ్ మీరు ఫారిన్ కంట్రీస్లో చూస్తే 32కి ఏ వాల్యూ లేదండి. ఇన్ఫ్యాక్ట్ కార్పొరేట్ స్ట్రక్చర్లో 32లో ఉన్న వ్యక్తిని మోసగాడుగా చూస్తాం మనం. అంటే ఎవరి సంతకాన్నైనా ఫోర్జరీ చేసేయగలరు, ఎవరి అకౌంట్లోంచి డబ్బునైనా హ్యాక్ చేయగలరు, మోసం చేయాలి అంటే ఆ వ్యక్తి పేరు 32లో ఉంటుంది అనేది పాశ్చాత్య దేశస్థుల భావన. ఇప్పుడు చూడండి, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 32 చాలా గొప్ప నెంబర్గా చెప్పారు.
ఏ నెంబర్ అయినా గొప్పదేనండి మీకు పడితే. నేను ప్రతిసారి ప్రతి పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు పడితేనే అండర్లైన్ చేసుకోండి. జనరల్గా ఎవరికో 32 బ్రహ్మాండం, ఇంకెవరికో 32 అద్భుతం ఇచ్చేసింది, నాకెందుకు ఇవ్వటం లేదు అంటే మీకు ఇవ్వదు. మీది కాదు కదా 32, మీది 27 అయ్యి ఉండొచ్చు కదండి, మీది 19 అయ్యి ఉండొచ్చు కదా, 46 కూడా అయ్యి ఉండొచ్చు కదా, అప్పుడు 32 ఎలా పనిచేస్తుంది అంటే పని చేయకుండా కూడా ఉంటాయా నెంబర్లు అంటే ఎస్ ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కొక్కసారి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న బర్త్ నెంబర్ పనిచేయదండి, అర్థమైంది కదండి. సో 32 పడితే ఓకే, 32లో ధనాన్ని ఇచ్చేటటువంటి అక్షయ పాత్ర ఏమీ లేదు, 32లో ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి మంత్రదండం ఏమీ లేదు, 32లో ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి మందు కూడా ఏమీ లేదు. మనకి పడితే మనం ఆ నెంబర్లో బ్రహ్మాండంగా సూట్ అవుతాం. ఇదేనండి 32లో ఉన్న రహస్యం. విన్నారు కదండి, మేడం గారు 32 నెంబర్ గురించి చాలా చక్కగా వివరించారు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.